हेलो डिस्ट्रिक्ट इन्फो इयर्स वीडियो लो कोविड-19 वैक्सीनेशन की संबंधी बूस्टर डोज की మనం ఆన్లైన్ లో ఎలా షెడ్యూల్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం। రెండు वैक्सीनेशन డోసులు కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం బూస్టర్ డోస్ కూడా वैक्सीनेशन ఆన్లైన్ లో షెడ్యూల్ చేసుకోవచ్చు। సో మనం ముందుగా ఏ वैक्सीनेशन అయితే తీసుకున్నామో సో బూస్టర్ డోస్ కూడా అదే वैक्सीनेशन మనం తీసుకోవాల్సి ఉంటుంది। సో ఈ బూస్టర్ డోస్ కి గనుక మీరు वैक्सीनेट తీసుకోవాలి అనుకుంటే సో ఈ మనం ఆన్లైన్ లో ఎలా షెడ్యూల్ చేసుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం। ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని గనుక మీరు యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూసేయొచ్చు। ఇప్పుడు మనం ఈ కోవిడ్-19 కి సంబంధించి రెండు డోసుల వాక్సినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ బూస్టర్ డోస్ కి మనం ఆన్లైన్ లో ఎలా షెడ్యూల్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం। ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను। బ్రౌజర్ లో కోవిన్ అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను। सो कोविन అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయగానే చూడండి www.covid.gov.in అని ఉంది కదా। సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను। సో క్లిక్ చేయగానే మనకి కోవిన్ వెబ్ పోర్టల్ అయితే ఓపెన్ అయిపోయింది కదా। సో ఇక్కడ రిజిస్టర్ ఆర్ సైన్ ఇన్ అని ఉంది కదా। సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను। సో క్లిక్ చేసిన తర్వాత మనం ముందు రెండు వ్యాక్సినేషన్స్ డోసులు అయితే ఏ నెంబర్తో మనం రిజిస్టర్ అయి తీసుకున్నామో సో అదే నెంబర్తో మనం మళ్ళీ ఇక్కడ ఇప్పుడు రిజిస్టర్ అవ్వాలి। సో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ పైన క్లిక్ గెట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే సో మనం ఇక్కడ ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది। సో ఆ ఓటీపీని ఎంటర్ చేసి మనం రిజిస్టర్ అవ్వాలి। సో నేనైతే ఇప్పుడు రిజిస్టర్ అయి చూపిస్తాను। మనం ముందుగా ఏ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి వ్యాక్సినేషన్ తీసుకున్నామో సో అదే మొబైల్ నెంబర్తో మనం ఇప్పుడు రిజిస్టర్ అయితే కనుక చూడండి సో మన డీటెయిల్స్ ఈ విధంగా ఓపెన్ అయిపోతాయి। సో మన పేరు ఏంటి అండ్ మన యొక్క వ్యాక్సినేషన్ డీటెయిల్స్ అన్నీ పూర్తిగా ఇక్కడ ఓపెన్ అయిపోతాయి। అండ్ నెక్స్ట్ అపాయింట్మెంట్ డీటెయిల్స్ కూడా చూడండి మనకి ఇక్కడ డోస్ 1 అండ్ డోస్ 2 కంప్లీట్ అయ్యిందా లేదా అండ్ ఏ వ్యాక్సినేషన్ కంప్లీట్ అయ్యింది। సో నెక్స్ట్ ప్రికాషన్ డోస్ మనకి ఎప్పుడు డ్యూ ఉంది డేట్ అనేది కూడా మనకి ఇక్కడ వచ్చేస్తుంది చూడండి। సో డ్యూ డేట్ మనకి ఇక్కడ ఉంది కదా। సో ఈ డ్యూ డేట్ లోపు మనము షెడ్యూల్ చేసుకోవాలి అనుకుంటే సో ఈ మనము సో ఇక్కడ షెడ్యూల్ ఫర్ ప్రికాషన్ డోస్ అని ఉంది కదా। సో ఇక్కడ క్లిక్ చేయాలి। షెడ్యూల్ ఫర్ ప్రికాషన్ డోస్ పైన క్లిక్ చేయగానే చూడండి బుక్ అండ్ అపాయింట్మెంట్ ఫర్ ప్రికాషన్ డోస్ అని చెప్పేసి వచ్చింది కదా। సో ఇక్కడ మనం మన యొక్క పిన్ కోడ్ తో కానీ మన యొక్క డిస్ట్రిక్ట్ పేరుతో కానీ మనము సో ఎక్కడైతే అవైలబిలిటీ ఉంది అనేది మనం చెక్ చేసుకోవచ్చు। సో మనం ఇక్కడ పిన్ కోడ్ తో చెక్ చేసుకుంటే కనుక సో పిన్ కోడ్ ఎంటర్ చేసి సర్చ్ పైన క్లిక్ చేయాలి। సో క్లిక్ చేయగానే చూడండి సో ఈ ప్రస్తుతం నేను ఎంటర్ చేసిన పిన్ కోడ్ పైన అయితే ఎలాంటి సో బుకింగ్స్ అవైలబిలిటీలో లేవు। సో సర్చ్ బై డిస్ట్రిక్ట్ మనం సర్చ్ చేసి చూద్దాము। సో డిస్ట్రిక్ట్ సర్చ్ చేసి చూడండి సో ఎక్కడైతే అవైలబిలిటీ ఉంది అనేది ఎన్ని స్లాట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ ఏ రోజు అవైలబిలిటీలో ఉన్నాయి అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా। సో ఇక్కడ మనము స్లాట్ సెలెక్ట్ చేసుకొని సో ఆ తర్వాత ఏ టైంకి మనము వ్యాక్సినేషన్ కి అవైలబిలిటీలో ఉంటాము అనేది కూడా సెలెక్ట్ చేసుకొని మనం కన్ఫర్మ్ చేసుకుంటే సో మన యొక్క ప్రికాషన్ డోస్ కి సో మన వ్యాక్సినేషన్ డోస్ కి షెడ్యూల్ అయిపోతుంది అనమాట। సో మనం షెడ్యూల్ చేసుకున్న టైంకి వెళ్ళి మనం వ్యాక్సినేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది। సో ఈ విధంగా మనము ఈ కోవిన్ వెబ్ పోర్టల్ ద్వారా మన యొక్క ప్రికాషన్ డోస్ కి కూడా మనం షెడ్యూల్ అనేది చేసుకోవచ్చు। అలాగే మనము ఆరోగ్య సేతు యాప్ ద్వారా కూడా మనం ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ కి బూస్టర్ డోస్ కి అయితే షెడ్యూల్ చేసుకోవచ్చు। సో ఇది వ్యూస్ ఇవాల్టి వీడియో। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి। మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి। థ్యాంక్ యూ వ్యూస్।